అవుతూ ఉంది అండ్ నా తరపున కూడా మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్ సార్ మీరు వచ్చిన తర్వాత సార్ నేనే దగ్గరకు వస్తున్నా ఉండండి మీరు వచ్చిన తర్వాతే మా సుమక్క మోహన్లో కాస్త చిరునవ్వు కనిపించింది మళ్ళీ చూసారా ఎంత సీరియస్గా అక్క నీ నీకోసమే వచ్చారు నువ్వు ఇలా ఇలా ఉంటే ఎలా చెప్పు అందరం కోసమే కదా వచ్చింది అసలు ఏంటి ప్రాబ్లం పంచాయితీ ఏంటి నాగార్జున గారి కోసం వచ్చారమ్మా అందరూ ఇలాంటి బిస్కెట్లు అంతా నాకు ఇసరకు నాకు తెలుసు నాగార్జున గారి కోసం వచ్చారు కదా నాగార్జున గారు కూడా మీకోసం వచ్చారు వచ్చారు కదా వచ్చారు ఐ రెస్పెక్ట్ సార్ ఐ రెస్పెక్ట్ కానీ రాఘవేంద్ర రావు గారు ఏరి ఐ కాల్ డిమ్ బట్ హీ డి నాట్ కమ్ పిలిచావా సార్ పిలిచాను సార్ వాట్సాప్ మెసేజ్ చేశాను బట్ హీ డి నాట్ కమ్ అంటే ఎన్ని ఫంక్షన్స్ చేశాను నేను రాఘవేంద్రరావు ఈ రోజు ఆయన రాలేదు అది పక్కన పెడితే రాజమౌళి గారు తెలుసా నాకేంటక్క ప్రపంచానికే తెలుసు ఆయన నీకు తెలుసు కదా నేను చెప్తాను విను అసలు ఒకటా రెండా అసలు స్టూడెంట్ నెంబర్ వన్ విక్రమార్కుడు సై బాహుబలి ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ ఆయన తీయబోతున్న సినిమాలు ఒకసారి ఆ ఏవీ తగలట్టండి తగలట్టండి అది ఆ ఏవి రాజావా అవును అంటే ఎన్ని మాడ్యులేషన్స్లో ఒక యాంకర్ రాజమౌళి గారు అని చెప్పగలరో అన్ని చెప్ప రాజమౌళి గారు రాజమౌళి గారు రాజమౌళి గారు వేరెస్ రాజమౌళి గారు నేను ఒక్క చెయ్యక్క చెయ్యక ఒక్క సినిమా నాగార్జున గారు అసలు ఓకే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమా చేస్తే పిలిస్తే రారా హీరోవాణి గారిని అడగగానే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు మరి రాజమౌళి గారు ఏరి మరి నేను అలగనా నా కోపం సారీ అక్క ప్లీజ్ అమ్మా శాంతించు ప్లీజ్ మీ ఓపెన్లో న్యాయం ఉంది నేను ఏదో చిన్న పంచాయతీ అనుకుని వచ్చా దయచేసి ఇంత పెద్ద పంచాయతీలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి చాలా మంది పేర్లు ఉన్నాయి ఇందులో అమ్మ బాబు అసలు మామూలుగా ఉండదు కంప్లైంట్ అంటే ఏదో అనుకున్నాను ఇంత పెద్ద పెద్ద కంప్లైంట్స్తో వచ్చారు అనుకోలేదమ్మా ఆ రోలు రోకలి అక్కడ ఎందుకు పెట్టారు మా ప్రాణానికి కాకపోతే అది ఆవిడ చేతికి దొరికితే మా సంగతి ఏంటమ్మా మధ్యలో లాగ్ లేకుండా స్పాన్సర్ల పేరు ఏదో స్పాన్సర్లు ఇందాకే చెప్పానక్కా మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పట్లేదు డబ్బులు శ్రేయస్కి ఏ అక్క అయిపోతుందిలే కంప్లైంట్లు అయిపోయాయి కదా ఇంకా శాంతిద్దాము ఇప్పుడు ఇందాకే మనం ఒక అందమైన పాట విన్నాము ఎంత బాగుందో అని అందరూ మెచ్చుకుంటూనే ఉన్నారు